ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్ర ప్రజల జీవన విధానాలు ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజా అభివృద్ధికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన విధానం మెరుగ్గా మారి ప్రజల జీవన విధానం కాస్త ఆశాజనకంగా ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి ఇంటికి ఒక గేదెను ఆవును ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో జరిగే గొర్రెల పంపిణీ మంచి ఫలితాన్నిచ్చిందని, త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఇంటికి ఒక గేదె ఆవు పంపిణీ ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అనుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. 40 నుంచి 50 పాడి ఆవులు గేదెలతో కలిపి ఓ డైరీ ఏర్పాటు చేయడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఇక పల్లెల ద్వారా రైతు సంక్షేమ పథకాలను మరింత విస్తరించి రాష్ట్రంలో ఆదాయ మార్గాలను మరింత పెంచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పల్లెల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా జీవనోపాధి పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది అని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆ వైపుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.